జనవరి 19వ తేదీన జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమంపై పొద్దుటూరు జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అవగాహన ర్యాలీని హాస్పిటల్ సూపరింటెండెంట్ లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పోలియో అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే రచ్చమల్లు శివప్రసాద్ రెడ్డి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, ఫీల్డ్ ఏఎన్ఎంలు పాల్గొన్నారు. ఇవన్నీ బూస్టర్ డోసెస్ అంటే ఇక మీద కూడా ఏ కేసు కూడా రాకూడదు అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం పోలియో ఆదివారంగా రేపటి దిన అంటే 19వ తేదీ జనవరి 2020న పోలియో ఆదివారంగా గుర్తించడం జరిగింది. రేపు ప్రతి ఒక్కరికి కూడా రేపటి నుంచి 3 రోజులు ఈ పోలియో ఆదివారం కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి పిల్లలందరూ కూడా తల్లిదండ్రులలో వాళ్ళ పిల్లలకందరికీ కూడా ఈ పోలియో చుక్కలు వేయించి మన దేశాన్ని పోలియో రహిత దేశంగా ఉంచాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ పోలియో వస్తే మనకు తెలుసు అందరికీ శాశ్వత విడుదల వస్తుంది. దానికి ఇప్పుడు పెన్షన్ కూడా మన జగన్ ప్రభుత్వం గారు మనకు 10,000 రూపాయలు చేసి వాళ్ళని కూడా ఆదుకున్నారు.